हाई एवरीवन, वेलकम टू मनबड़ी. दिस इज सुनील. ఈ వీడియో సెషన్లో ఎంసెట్ 2026 సంబంధించి మ్యాథ్స్లో అసలు ఒక యావరేజ్ స్టూడెంట్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, మీకు ఇంట్రెస్ట్ మోటివేషన్ రావాలంటే ఎలాంటి చాప్టర్స్ ఫస్ట్ చేస్తే మీకు ఈజీ మూమెంట్ ఉంటుంది అనే డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఫస్ట్ అలాంటి చాప్టర్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్లో మనం కొంత ఆన్సర్ని ఈజీగా గెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, ఈ ఆర్డర్ బేస్డ్ ఆన్ కూడా మన ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఎంసెట్ మ్యాథ్స్ ఈ ఆర్డర్ క్లాసెస్ మనం ఇస్తున్నాం. ఫస్ట్ అయితే ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ మైండ్లో పెట్టుకునే ఈజీ చాప్టర్స్, స్కోరింగ్ ఈజీగా వచ్చేటట్టు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఈజీగా ఆన్సర్ని గెస్ చేసే చాప్టర్స్ ఏవో అవే ఫస్ట్ కవర్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కింద ఉంది. అండ్ అదే కాదు, ఆన్లైన్ క్లాసెసే కాదు, టైం టేబులే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే మాక్ టెస్ట్ సంబంధించి కూడా లింక్స్ కింద ఉన్నాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అవి మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనకేంటంటే మ్యాట్రిసెస్, ఫంక్షన్స్ ఇవి చాలా ఈజీ చాప్టర్, చాలా ఈజీ గెస్ చేసుకోవచ్చు. సో అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ప్రాబబిలిటీ, సర్కిల్స్, స్ట్రెయిట్ లైన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, స్టాటిస్టిక్స్ అయితే అన్నిట్లకన్నా చాలా ఈజీగా మనం గెస్ చేసుకోవచ్చు ఆన్సర్ని. అండ్ లిమిట్స్, 3D జియోమెట్రీ, పర్మిటేషన్ కాంబినేషన్, పార్షల్ ఫ్రాక్షన్స్, ఈ సమ్స్, ఈ చాప్టర్స్ ఏంటంటే సమ్స్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్లో ఈజీగా గెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు ఇరిటేషన్, విరక్తి రాదు. సో సాధారణంగా అంటే మీరు సెలెక్ట్ చేసిన చాప్టర్ బట్టి మీ మూమెంట్ స్టార్టింగ్లోనే ఆగిపోతుంది. అలాంటి మిస్టేక్ చేయకూడదు అంటే కనుక ఫస్ట్ ఏదైతే మనకు వెసులుబాటు ఉన్న చాప్టర్ ఉంటుందో, స్మూత్ ఫంక్షనింగ్ చాప్టర్ ఉంటుందో, అలాంటి చాప్టర్స్ మీరు చేయాల్సి ఉంటుంది. అలాంటి లిస్టే ఈ వీడియో. సో స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, డేస్ ఏమైపోతున్నాయి ఎలాగా అని చాలామంది రిక్వెస్ట్ చేయడంతో సో చాప్టర్స్ని పిక్ చేశాం. యాక్చువల్గా మన ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ ప్లానింగ్ కూడా బేస్డ్ ఆన్ ఈ చాప్టర్సే. అండ్ నెక్స్ట్ వీటి తర్వాత కొంత టఫ్ చాప్టర్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి సో ఖచ్చితంగా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీరు ఒక్కొక్క వీడియోని ఒకటికి 2-3 సార్లు చూడండి, తప్పేమి లేదు. ఒక్కసారి చూడగానే అర్థం కాదు, ఎందుకంటే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి 2-3 సార్లు చూడండి అదే వీడియోని, తప్పు లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 వీడియోస్ ఒకసారి ఈరోజు చూశారు, మళ్ళీ అదే 3 వీడియోస్ని మళ్ళీ రిపీట్ చేయండి. కాన్సెప్ట్ ఇంకొంచెం డెప్త్గా మీకు అర్థమవుతుంది, అక్కడ క్వశ్చన్ని గెస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో ఒక్కసారి ఒక వీడియో చూసి అర్థమైందిలే అని పక్కన పెట్టకండి, ఖచ్చితంగా క్లాస్ చూడండి, ఆ క్లాస్ నోట్స్ కాపీ చేసుకోండి. కొన్ని వీడియోస్లో హోంవర్క్స్ ఇస్తున్నాం, ఆ హోంవర్క్స్ని సాల్వ్ చేయండి, కామెంట్ సెక్షన్లో రిప్లై పెట్టండి. అండ్ పర్ఫెక్ట్గా ఎంసెట్ కష్టపడి మీ భవిష్యత్తును పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.